Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jamali ennikala vela Jagan venikadugu misfire kaanunda maji CM Jagan kelaka nirnayalu teeskunaru vache ennikalalo tamade adhikaramani chebutune Jagan kelaka amsalalo venikadugu vesaru prabhutvam tamaku maddatuga nilustunna social media karyakartalanu arrest chestunnani mandipaddaru vari kandaga nilustamani haami icharu ఇదే సమయంలో అసెంబ్లీకి దూరంగా ఉండాలి ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఫలితం ఎలా ఉన్నా ముందుగానే అస్త్ర సన్యాసం చేయడం ఏంటనే చర్చ మొదలైంది ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత ప్రజలలో జరిగే తొలి ఎన్నికల నుంచి వైసీపీ తప్పుకుంది కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ పట్టుదలగా వ్యవహరించి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలలో తమ అభ్యర్థిని గెలిపించుకున్నారు అధికారంలో ఉన్న సమయంలోనూ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో ఓడిన జగన్ ఇప్పుడు అసలు పోటీ నుంచే తప్పుకున్నారు కృష్ణ గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైసీపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం కనిపించడం లేదని చెబుతున్నారు ఓటర్లు ప్రశాంతంగా బయటికి వచ్చి ఓటేసే పరిస్థితి లేదనేది ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం వెనుక కారణంగా చెప్పుకొచ్చారు కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ఎందుకనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తుందని అందుకు నిరసనగా తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు అయితే ప్రభుత్వం ఏం చేసినా ఎన్నికల బరిలోకి దిగి పోరాటం చేయడం ద్వారానే కేడర్లో పట్టుదల పెరుగుతుందనే వాదన పార్టీలో వినిపిస్తోంది కూటమికి పట్టు ఉన్న జిల్లాలలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవని జిల్లాలలో ఎన్నికలు జరుగుతున్న వేళ వ్యూహాత్మకంగా వ్యవహరించకుండా ముందుగానే బరి నుంచి తప్పుకోవడంపై పార్టీలో చర్చ మొదలైంది అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని జగన్ వెల్లడించారు తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించని కారణాన్ని వివరిస్తూ తమకు మైక్ ఇవ్వరని మీడియా సమావేశాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని జగన్ చెప్పుకొచ్చారు మీడియా సమావేశాల ద్వారా అసెంబ్లీ లేని సమయంలోనూ ప్రశ్నించే అవకాశం ఉంటుంది అయితే అసెంబ్లీకి వెళ్లి మైక్ ఇవ్వకపోతే అక్కడే నిరసన తెలియజేయడం ద్వారా అధికార పక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వైసీపీ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు ముందుగానే అసెంబ్లీకి వెళ్ళనని చెప్పడం అటు ఎన్నికలకు దూరంగా ఉండడం జమిలి ఖాయమని భావిస్తున్న వేళ ఎంతవరకు పార్టీకి మేలు చేస్తాయనేది ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు కారణమవుతోంది